children. Very good morning. Look at the board. Second EVS. Second EVS. Man already 11 chapters complete. 11th chapter transport complete. So today new chapter start chestunnamma. New chapter 12th directions. DIRECTIONS directions and ma dikul. So textbook page number 153 mere open cheskondi. ఓపెన్ చేసుకుంటే దాంట్లో న్యూ వర్డ్స్ అని కనిపిస్తాయి. చూడండి న్యూ వర్డ్స్. ఫస్ట్ న్యూ వర్డ్ రైట్, RIGHT. రైట్ రైట్ LEFT లెఫ్ట్. రైట్ అంటే ఏంటమ్మా? రైట్ హ్యాండ్ అంటే ఏంటి? కుడి, కుడి చేయి. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ, ఇది రైట్ హ్యాండ్, రైట్ సైడ్. సో నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ ఎడమ. ఓకేనా? సో ఇప్పుడు రైట్ లెఫ్ట్. నెక్స్ట్ చూడండి, ఒక బాయ్ చూడండి, వాటర్ బాటిల్ బ్యాగ్ ఇవన్నీ పట్టుకొని దేన్ని చూస్తున్నాడు తను? చూడండి ఇక్కడ ఒక స్టాండ్ లా ఉంది, ఆ స్టాండ్కి డైరెక్షన్స్ ఉన్నాయి చూడండి. నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్. కనిపిస్తున్నాయా? నార్త్ అంటే ఉత్తరం, వెస్ట్ పడమర, ఈస్ట్ తూర్పు, సౌత్ దక్షిణం. సో ఇవి కూడా డైరెక్షన్సే. వీటిని ఈ ఫోర్ కలిపి డైరెక్షన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి డైరెక్షన్స్. N for నార్త్. నార్త్కి ఎప్పుడు ఆపోజిట్ ఏముంటుంది? సౌత్ ఉంటుంది. నెక్స్ట్ వెస్ట్, ఈస్ట్కి ఎప్పుడు? వెస్ట్కి ఎప్పుడు? ఈస్ట్. ఈ ఫోర్ని కలిపి ఏమంటారు? డైరెక్షన్స్ అంటారు. ఈ ఫోర్ ఇట్లని కలిపి ఏమంటారు? డైరెక్షన్స్ అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి మ్యాగ్నెటిక్ కంపాస్, MAGNE TIC మ్యాగ్నెటిక్ కంపాస్, COMPASS. మనం ఎక్కడికన్నా ఏదైనా వెళ్ళామనుకోండి, ఫారెస్ట్లో కానీ లేదంటే ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, మనకి ఏ డైరెక్షన్ వెళ్ళాలో తెలియదు. సో ఇది తీసి మనం ఓపెన్ చేసి పైన పెడితే మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఏదో మనకు తెలుస్తుంది కదా, ఆ ప్లేస్కి ఎటు ఏ డైరెక్షన్లో ఉన్నదన్నది మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి కారులో అట్లా వెళ్తుంటే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తున్నారు కదా, రూట్ డైరెక్షన్స్కి అలా డైరెక్షన్స్ చూపించడం. సో ఈ ఫోర్ న్యూ వర్డ్స్, ఫస్ట్ వన్ రైట్ లెఫ్ట్, నెక్స్ట్ నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ డైరెక్షన్స్, లాస్ట్ వన్ మ్యాగ్నెటిక్ కంపాస్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 154. Page number 154. మా తెలిసిందా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడ్రస్ అడిగారు అనుకోండి, ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళు మీ డాడీ వాళ్ళు ఏం చెప్తారు? మాది ఇట్లా నార్త్ సైడ్ ఉంటుందండి, లేదంటే రైట్కి ఉంటుందండి, లెఫ్ట్కి ఉంటుందండి, లేదు కార్లోనే మీరు ట్రావెల్ అవుతున్నారనుకోండి, అప్పుడు ఎటు సైడ్ వెళ్ళాలంటే చూపిస్తారు కదా, లెఫ్ట్ టర్న్ అవ్వండి, రైట్కి టర్న్ అవ్వండి అని చెప్తూ ఉంటారు కదా. సో చూడండి లెఫ్ట్ రైట్, పేజ్ నెంబర్ 154లో లెఫ్ట్ LEFT లెఫ్ట్, RIGHT రైట్, RIGHT రైట్, లెఫ్ట్ రైట్. చూడండి ఇఫ్ యూ వాంట్ టు గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, మనం ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, వితౌట్ గెట్టింగ్ లాస్ట్ అంటే మనం తప్పిపోకుండా ఆ ప్లేస్ మనకి అది ఏ డైరెక్షన్ ఉందో మనకి కరెక్ట్గా తెలియదు. వీ నీడ్ టు నో అబౌట్ డైరెక్షన్స్, అంటే అప్పుడు మన డైరెక్షన్స్ గురించి మనం తెలుసుకోవాలి. ద వర్డ్స్ లెఫ్ట్ అండ్ రైట్ టెల్ అస్ ద వే టు ఫాలో. చూడండి కార్లో వెళ్తున్నారు, టేక్ ఏ రైట్ టర్న్. ఇప్పుడు మనం వెళ్తున్నాం, డ్రైవర్కి మనం ఏదైనా ఊరికి కారు మాట్లాడుకున్నాం అనుకోండి, ఆ కారు ఆయనకి ఆ
ప్లేస్ తెలియదు, ఆ రూట్స్ తెలియవు. మనం బిఫోర్ వెళ్ళుంటాం కాబట్టి మనం ఆ కార్ డ్రైవర్ కి మన డైరెక్షన్ చెప్తా ఉంటాం, లెఫ్ట్ తీసుకోండి, రైట్ కి వెళ్ళండి, అట్లా చెప్తాం కదా. సో అలాగే టేక్ ఏ రైట్ టర్న్. వి యూజ్ అవర్ హ్యాండ్స్ టు షో ద డైరెక్షన్స్. డైరెక్షన్స్ కి మన హ్యాండ్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు అంట. మన హ్యాండ్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు అంట డైరెక్షన్స్ కి. చూడండి, చూపిస్తున్నాడు చూడండి అబ్బాయి, టేక్ ఏ రైట్ టర్న్. Okay, right turn. So okay, next. We use our hands to show the direction. Mana hands to kada mana directions mana chupinchochanta. We use left hand to show left side. Eppudu left hand right side chupistundi kada, left hand left side e chupistundi. So right hand to show the right side. Right hand eppudu right side e chupistundi. Left hand eppudu left side e chupistundi. Next, practice zone. Practice zone one. Practice zone one. So, chon first one. A hand to look at the pictures, identify and write the directions they are pointing towards. First, A hand to just like first, man new words la chepkuno. Yes. రైట్ మనం న్యూ వర్డ్స్ లో చెప్పుకున్నాం. ఫస్ట్ రైట్ ఆర్ఐ జిహెచ్డి రైట్. సెకండ్ వన్ లెఫ్ట్ ఎల్ఈఎఫ్టి లెఫ్ట్ రైట్ లెఫ్ట్. రైట్ left, okay na? Yes. Next, page number 155. My A page ankunnanu 154. Practice your one textbook page number 154 lo practice your one. Right left, first picture right, R-I-G-H-T right, kudi L-E-F-T left, edama. Okay, next page number 155. Directions. Directions. D I R E C T I O N S. Directions. How many directions? Many directions. There are four directions. Matto manke dikkulu untanga kada. Directions ante dikkulu. Enni dikkulu untayi? Naalugu untayi. Four. There are four directions. What are they? Entavi north, south, east and west. Manaki four directions. One is north, N-O-R-T-H. Next one south, S-O-U-T-H, south. Next east, E-A-S-T, east. Fourth one west, W-E-S-T, west. Manaki directions matho enni? Four directions. There are four directions. Entavi, what are they? North, south, east, west. Okay na? If you stand facing the sun early in the morning, manaki suryudu udayistunnappudu manaki suryudu edirunga nunchunnam ankonde, in front of us the east direction. Suryudu edirunga మార్నింగ్ ఇప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు మనం సూర్యుడు ఎదురంగా ఉంచున్నాం అనుకోండి, ఆ డైరెక్షన్ ఏంటంట? ఈస్ట్ డైరెక్షన్, తూర్పు, తూర్పు దిక్కు. సూర్యుడు ఎప్పుడు ఉదయం ఎటు పక్కన ఉదయిస్తాడు? ఎప్పుడు ఆల్వేస్ తూర్పు సైడే మనకి ఉదయిస్తాడు. నెక్స్ట్ బిహైండ్ అవర్ బ్యాక్ ఈజ్ ద వెస్ట్. ఇప్పుడు నేను నిలబడ్డాను, నేను సూర్యుడు ఎదురుగా నిలబడ్డాను, నేను నిలబడింది ఏంటది? నేను బ్యాక్ ఉన్నాను కదా. అదే నేను ఇప్పుడు బోర్డు ఉంది, బోర్డు ఏ డైరెక్షన్ వస్తుంది మీకు? ఈస్ట్ వస్తుంది బోర్డు. ఇటు పక్క ఉంది, ఈస్ట్ వైపుగా ఉంటుంది.
ఈస్ట్ కి ఆపోజిట్ ఎప్పుడు ఏముంటది వెస్ట్ ఉంటుంది సూర్యుడు ఉదయించేది ఏమను తూర్పు సైడ్ సూర్యుడు అస్తమించేది ఏమను పడమర వెస్ట్ ఇఫ్ యు స్టాండ్ ఫేసింగ్ ద సన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ద ఈస్ట్ డైరెక్షన్ సూర్యుడు ఉదయించే దిక్కు ఈస్ట్ తూర్పు బిహైండ్ అవర్ బ్యాక్ దానికి ఆపోజిట్ బ్యాక్ సూర్యుడు అస్తమించే ఈవినింగ్ వెళ్ళిపోతాడు కదా అదేంటిది వెస్ట్ టు అవర్ రైట్ ఈస్ ద సౌత్ రైట్ సైడ్ సౌత్ అండ్ అవర్ లెఫ్ట్ ఈస్ ద నార్త్ ఇప్పుడు సూర్యుడు ఉదయించడం అంటే ఇది ఇప్పుడు తూర్పు అమ్మాయి ఇలా నేను ఉంచున్నాను కదా ఇది నేను నా ఫేస్ ఏది దేనికి ఉంది తూర్పు వైపుకు ఉంది ఈస్ట్ వైపుకు ఉంది నా వీపేట ఉంది వెస్ట్ ఉంది ఈస్ట్ ఈస్ట్ ఆపోజిట్ వెస్ట్ ఓకేనా ఇప్పుడు నాకు ఇది రైట్ హ్యాండ్ ఎటు వస్తుంది మనకి ఎటు వస్తుంది దక్షిణ వైపు వస్తుంది ఎటు వస్తుంది రైట్ హ్యాండ్ దక్షిణ వైపు వస్తుంది సౌత్ ఈ హ్యాండ్ ఇది నేను ఫేసింగ్ సూర్యుడికి ఉదయిస్తున్న వైపు నేను ఉంచున్నాను నా ఫేస్ ఈస్ట్ ఉంది నా బ్యాక్ వెస్ట్ ఉంది తూర్పుకి నా ముఖం ఉంది ఫేస్ ఉంది నా వైపు పడమరకు ఉంది సో నా రైట్ హ్యాండ్ ఎటు ఉంది సౌత్ దక్షిణ వైపు ఉంది ఇది సౌత్ సో నా లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉంది ఎడమ ఎటు ఉంది సౌత్ ఆపోజిట్ ఏముంటుంది నార్త్ సౌత్ ఆపోజిట్ ఏముంటుంది నార్త్ నార్త్ అంటే ఏంటి నార్త్ అండి దక్షిణం ఉత్తరం అర్థమవుతుందమ్మా నా ఫేస్ ఏమను సూర్యుడి వైపు ఉంది సో ఈస్ట్ నా వీపు బ్యాక్ ఏముంది ఈస్ట్ ఆపోజిట్ ఎప్పుడేముంటుంది వెస్ట్ ఉంటుంది సో నా రైట్ హ్యాండ్ వైపు ఏముంది ఏ సైడ్ వస్తుంది నార్త్ దక్షిణం వస్తుంది సో నా లెఫ్ట్ హ్యాండ్ వైపు ఏమొస్తుంది నార్త్ వస్తుంది నార్త్ అంటే ఉత్తరం ఓకేనా అలా ఫోర్ డైరెక్షన్స్ టు అవర్ రైట్ ఈస్ ద సౌత్ అండ్ టు అవర్ లెఫ్ట్ ఈస్ ద నార్త్ డైరెక్షన్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అండ్ సౌత్ వీటిలన్నిటిని కలిపి ఇట్లా ఒక షార్ట్ కట్ ఉంటుంది అంటే ఫస్ట్ లెటర్స్ న్యూస్ అంటారు అట్లా ఏమంటారు న్యూస్ నార్త్ చూడండి నార్త్ ఎన్ఓఆర్ టిహెచ్ నార్త్ ఈస్ట్ ఈఏఎస్టి ఈస్ట్ నెక్స్ట్ వెస్ట్ డబ్ల్యూఈఎస్టి వెస్ట్ సౌత్ ఎస్ఓయుటిహెచ్ సౌత్ ఈ స్టార్టింగ్ ఫస్ట్ లెటర్స్ చూడండి నార్త్ లో ఎన్ ఈస్ట్ లో ఈ వెస్ట్ లో డబ్ల్యూ సౌత్ లో ఎస్ ఈ మొత్తం మనం కలిపి రాస్తే ఏమవుద్ది నార్త్ లో ఎన్ ఈస్ట్ లో ఈ వెస్ట్ లో డబ్ల్యూఈ డబ్ల్యూ సౌత్ లో ఎస్ ఇదేని న్యూస్ అని షార్ట్ కట్ లో కూడా మీరు ఎలా డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోవచ్చు ఎన్ఈ డబ్ల్యూఎస్ ఆర్ ఆల్ డైరెక్షన్స్ ఇక్కడ ఒక బాయ్ కనిపిస్తున్నారు చూడండి మీకు ఫేసింగ్ తెలియాలంటే ఓకే మా చూడండి ఇక్కడ చూడండి బాయ్ కనిపిస్తున్నాడా ఫస్ట్ గుడ్ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు సన్నేనా సన్ ఎదురంగా ఏముంది బాయ్ ఫేస్ ఉంది సో ఈ ఫేస్ ఏ డైరెక్షన్కి ఉంది ఈస్ట్ దీనికి ఆపోజిట్ చూడండి బ్యాక్ సైడ్కి చూడండి ఈ వీపు ఉన్న వైపు వెస్ట్ ఓకేనా ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్ ఈ సైడ్ చూడండి రైట్ హ్యాండ్ కదా ఇది ఈ రైట్ హ్యాండ్ సౌత్ ఈ లెఫ్ట్ హ్యాండ్ నార్త్ ఓకేనా ఈ డైరెక్షన్స్లో ఫస్ట్ లెటర్స్ అన్ని తీసుకెళ్తే అన్నీ ఒక దగ్గర మన స్టార్టింగ్ లెటర్స్ కనుక రాసుకుంటే న్యూస్ న్యూస్ మీన్స్ ఎన్ ఫర్ నార్త్ ఈ ఫర్ ఈస్ట్ డబ్ల్యూ ఫర్ వెస్ట్ ఎస్ ఫర్ సౌత్ ఓకేనా సో
టుడే క్లాస్ కంప్లీట్ అమ్మా నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ టాపిక్ నేర్చుకుందాం థాంక్యూ